ఇంకొక కంటెస్టెంట్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. మీ అందరికి పెద్ద సర్ప్రైజ్ ఇది. సునీత గారు చరణ్ గారు, సునీత గారు కంటెస్టెంటా? యు విల్ నాట్ అలౌ, ఎందుకంటే షీ వాస్ నాట్ దేర్ ఇన్ ది ఆడిషన్. కాదు సార్, లాస్ట్ సీజన్ లో ప్రైజ్ మనీ పెరిగింది కదా. మీరు కంటెస్టెంట్ అయిపోయారా? విశాఖపట్నం వాళ్ళు గత వారమే సునీత గారు పాడాలి అని చాలా రచ్చ చేశారు, అడిగారు. అందుకని వి డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెం. మా కోసం, వాళ్ళ కోసం మీరు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ. వెచ్చగా ఉంది నిన్ను ఊహిస్తుంటే, ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే, నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళ బీజల్ని ఓ ముక్కేసి వెళ్ళవే నిమిషము. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
మరి ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు? ఎగిరి వెళ్ళి అక్కడ కూర్చుంటే, అంటే శిఖర స్థాయికి కూర్చుంటే ఎంత బాగుంటుంది. మా కెమెరామెన్ అంతా కూడా ఎగిరిపోయారు యాక్చువల్గా. మా కోరస్ పిల్లలకి ఒక్కసారి గట్టిగా సునీత గారు 10 లక్షలు మీరే విన్నింగ్ కంటెస్టెంట్ కి ఇవ్వాలి. నిజంగా ఈ రోజు సునీత గారు, చరణ్ గారు, విజయ్ గారు ఫస్ట్ ఎపిసోడ్ లా లేదు, ఇదే ఫైనల్ లాగా ఉంది కదా. ఎంత బాగుందో బిగినింగ్ ఇంత బాగుంటే ఫ్యూచర్ ఇంకెంత బాగుంటుందో. ఈ సీజన్ బాగా దృఢంగా ఉంటుందని తెలిసిపోతున్నది. అవును, లక్కీ విశాఖపట్నం వాసులు, థ్యాంక్ యూ సో మచ్ అడగానే మీరు వచ్చి పాడడానికి ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ, వెల్ డన్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ.